రండి. వాళ్ళు మరలో పట్టాన్ని వదిలేలా లేరు. మీరు మీ ఫ్రెండ్ కొండబాబు ఇంటికి చేరుకోండి. నేను ఎలాగైనా వాళ్ళని ఏమార్చి వచ్చేస్తాను. ఎటూ పారిపోలేరు. ఎక్కడో ఈ చెట్ల మధ్యనే దాగుడు మొదలాడుతూ ఉంటారు. అందరూ తల వైపుకి వెళితే అక్కర్లేదు. వీళ్ళ కోసం ఏడువంతా గాలించడం వేస్ట్. వీళ్ళు ఎక్కడికి తప్పించుకుని పోలేరు. నిధి ఆ బంగ్లాలోనే ఉంది కనుక ప్లాన్ కైతే వాళ్ళ చేతిలోనే ఉన్నా అక్కడికే వస్తారు. సో మనం అక్కడే మకం పెద్దాం. కమాన్. జాంగో అన్నమాట. జాంగో కాదురా, జాంగో అమ్మ మొగుణ్ణి. బ్యాంగో రా బచ్చ. నన్ను రాని మర్యాద తగ్గించి మాట్లాడేమంటే మడ్రైపోతావురా రాజకీయ భిండియా. నన్ను గౌరవంగా బ్యాంగో సన్న బాంబే అని పిలవాలరా? ఎందుకు సార్ నా మీద ఇలా కోప్పడిపోతున్నారు? లోగడ నేను చెప్పిన దానికల్లా తమరు చిత్తం చిత్తం అనేవారు. అన్నానంటే అంటాను రా. కబడ్డీ ఆట ఆడేటప్పుడు కబడ్డీ 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 అని అనకపోతే అది ఆట అవ్వదురా. రే, ఇలాంటి చెత్తనా కొడుకుల దగ్గర చిత్తం చిత్తం అనకపోతే బట్టలు రావని అలా అన్నాను రా. అమ్మా, ఏమిటండి ముఖం కడుక్కోవడానికి మిమ్మల్ని లేపడానికి వస్తే నా ముఖం పగలగొట్టారు. ఎందుకు
వాణ్ణి ఆ కొండబాబు గారిని కోసిపడేయండి. మన వాళ్ళంతా వారి చేతిలో ఉన్నారు. ప్రపంచంలో నా అంత చండాల పెద ఉండడని కదా నువ్వు అనుకుంటున్నావు? నా ఉద్దేశం కూడా అది. అందుకే నిన్నక్కడ విడిపించి నీకు ఈ డ్రెస్ తొడిగించి నిన్ను ఇక్కడికి రప్పించాను. నీ ముద్దుల మొగుడికి నా ఓల్డ్ హిస్టరీని, ప్రస్తుతం నేను వేస్తున్న ప్లాన్ తాలూకు మిస్టరీని ఎంతో చక్కగా అచ్చ తెలుగులో అప్పగించేశావు. అందుకు నీ మొగుడు నిన్నేమైనా మెచ్చేసుకుని నీ బుగ్గ మీద కిస్ ఇచ్చేశాడా? లేదు, సెకండ్ హ్యాండ్ షాల్తీ అయిన నేను ఉంచుకున్న పెళ్ళాన్ని లేవదీసుకుని మిస్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని చేస్తున్నావు. పంపలు కాలిపోతున్నప్పుడు నీళ్ళోసి ఆ మంటల్ని ఆర్పుకోవాలి, మనస్సు మండిపోతున్నప్పుడు ఈ మందు నీళ్ళతో వల్లార్చుకోవాలి. నువ్వెంత మంచి మాట అన్నావు. పంపలు కాలిపోతున్నప్పుడు నీళ్లతో ఆర్పుకోవాలి, మనసు కాలిపోతున్నప్పుడు ఈ మందు నీళ్లతో చల్లార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను తాగలను. నీకు రాజస్థాన్ లాటరీ టికెట్ ఫస్ట్ ప్రైజ్ తగిలినట్టు అన్న మాట. బాల సన్నాసమ్మ, ముందా వేషం తీసేయి. ఈ వేషంతో వాళ్ళను మాయ చేసి వచ్చావన్నమాట. మరి కాసేపట్లో నన్ను నేను విడిపించుకునే అవకాశం రాబోతుంది.